హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మంత్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈ మంత్ నేను చాలా స్పెషల్ ట్రిక్స్ చేయబోతున్నాను, అది కూడా డైరెక్ట్గా మీ మీద చేయబోతున్నాను. సో గైస్, యాజ్ ఎ పర్ఫార్మర్ నేను ఎప్పుడు మ్యాజిక్ అనేది స్పెక్టేటర్ యొక్క చేతిలో జరిగినప్పుడే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని బిలీవ్ చేస్తాను. అండ్ సో అందుకనే నేను ఈ స్ట్రీట్ మ్యాజిక్ని ఎంచుకోవడం జరిగింది. సో గైస్, ఈ మంత్ నేను పర్ఫామ్ చేసే మ్యాజిక్ ట్రిక్స్ అనేవి మీ ఇంట్లో మీ చేతుల్లోనే జరగబోతున్నాయి. గైస్, నేను లాస్ట్ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనే కార్డ్ ట్రిక్ చేశాను, అది కొంచెం ఈ టైప్దే. సో ఆ తర్వాత నుంచి నేను ఒక 7-8 మంత్స్ నేను ఈ ట్రిక్స్ పైన చాలా ఎక్స్ప్లోర్ చేశాను. సో ఈ మంత్ మొత్తం నేను కలెక్ట్ చేసిన నాకు బెస్ట్ అనిపించిన ట్రిక్స్ అని మీ మీద పర్ఫామ్ చేయబోతున్నాను. సో గైస్, మీరు ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి మీ దగ్గర ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ తెచ్చుకొని ప్లే చేయండి. వన్స్ మీరు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు ఆ మ్యాజిక్, నేను మాట్లాడుతున్న మ్యాజిక్ ట్రిక్ ఏంటి అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ట్రిక్ కోసం మనము అన్ని కార్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు జస్ట్ 5 రెడ్ కార్డ్స్, 5 బ్లాక్ కార్డ్స్ కావాలి ఒక ప్లేయింగ్ కార్డ్ సెట్లో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ట్రిక్ మీరు ప్లేయింగ్ కార్డ్స్తోనే కాదు, మీరు ఏ కార్డ్స్తో ట్రై చేయొచ్చు. సో ఒకవేళ మీరు మీ దగ్గర ప్లేయింగ్ కార్డ్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న ఏమైనా ఓల్డ్ విజిటింగ్ కార్డ్స్ కానీ లేదా ఇంకా ఏమైనా బ్లాంక్ కార్డ్స్ కానీ ఉంటే వాటి మీద ఇట్లా 5 కార్డ్స్ పైన ఇట్లా రెడ్ కలర్ పెన్తో ఎక్స్ అని మార్క్ చేయండి, మిగతా 5 కార్డ్స్ పైన బ్లాక్ పెన్తో మార్క్ చేయండి. అండ్ దట్స్ ఇట్ మీరు ఈ ట్రిక్ చేయొచ్చు. సో ఎనీవే నేను ప్లేయింగ్ కార్డ్స్తో చేస్తాను, ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు నార్మల్ కార్డ్స్తో ట్రై చేయండి. సో గైస్, ఎనీవేస్ నేను ఇప్పుడు ట్రిక్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్స్ నుంచి నేను 5 రెడ్ కార్డ్స్, 5 బ్లాక్ కార్డ్స్ సెలెక్ట్ చేస్తాను. సో నేను ఈ కార్డ్స్ 1, 2, 3, 4, 5 కార్డ్స్ ఇది ఇస్తాను. 1, 2, 3, 4, 5 రెడ్ కార్డ్స్. సో 1, 2, 3, 4, 5 రెడ్ కార్డ్స్. ఇప్పుడు 5 బ్లాక్ కార్డ్స్ ఇస్తాను. 1, 2, 3. సో నేను ఇప్పుడు 5 రెడ్ కార్డ్స్, 5 బ్లాక్ కార్డ్స్ తీసుకున్నాను. సో మనకి ఇంకా మిగతా కార్డ్స్తో పని లేదు, సో మిగతా కార్డ్స్ని పక్కన పెట్టేద్దాం. సో 5 బ్లాక్ కార్డ్స్, 5 రెడ్ కార్డ్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ చేతిలో ఉన్న 5 రెడ్ కార్డ్స్, 5 బ్లాక్ కార్డ్స్ మీరు కూడా సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆ కార్డ్స్ని ఇట్లా 2 చేతులతో పట్టుకోండి, బ్లాక్ కార్డ్స్ అని ఒక చేతిలో, రెడ్ కార్డ్స్ అని ఒక చేతిలో. తర్వాత ఈ కార్డ్స్ని ఒక్కొక్కటి ఇలా ఆల్టర్నేట్గా అరేంజ్ చేయండి. సో రెడ్ బ్లాక్. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10 కార్డ్స్ని మీరు ఇలా ఆల్టర్నేట్గా అరేంజ్ చేయాలన్నమాట. సో రెడ్ బ్లాక్ ఆర్డర్స్, బ్లాక్ రెడ్ కానీ, లేదంటే రెడ్ బ్లాక్. సో బేసిక్గా మీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని ఇట్లా ఆల్టర్నేట్గా ఉండాలి. సో వన్స్ అది అయిన తర్వాత ఇప్పుడు ఈ కార్డ్స్ మీరు ఇట్లా రివర్స్లో పట్టుకోండి. సో ఇప్పుడు మీకు తెలియదు, మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు చేసే స్టెప్స్ అని మీకు తెలియదు, బట్ వన్స్ మీరు కార్డ్స్ని రివర్స్ పట్టుకున్న తర్వాత ఇలా ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకోండి, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా ఎన్నో కొన్ని కార్డ్స్ తీసుకోండి, కార్డ్స్ ఇలా కింద వేయండి, కింద కార్డ్స్ దానిపైన వేయండి. సో ఇలా మీకు కావాల్సినంత సేవ్ చేయొచ్చు. సో కొన్ని కార్డ్స్ తీసుకోండి ఇలా పై నుంచి, కొన్ని కార్డ్స్ ఇలా కింద వేయండి, మిగతా కార్డ్స్ దానిపైన వేయండి. సో మళ్ళీ కొన్ని కార్డ్స్ తీసుకొని ఇలా తినేయండి, మిగతా కార్డ్స్ పైన వేయండి. సో ఇలా మీకు కావాల్సినంత సేవ్ చేయొచ్చు. సో ఇంకోసారి వేస్తాను నేను, కొన్ని కార్డ్స్ తీసుకొని ఇలా కింద, మిగతా కార్డ్స్ దానిపైన. సో వన్స్ ఇది అయిన తర్వాత టాప్ 2 కార్డ్స్ని ఒకటేసారి ఇట్లా ఒక సెట్ లాగా ఇలా టర్న్ చేయండి. తర్వాత దాన్ని మళ్ళీ ఇలా వేసి ఇలా మధ్యలో పెట్టండి. సో ఈ ప్రాసెస్ మీరు 2 సార్లు చేయొచ్చు. సో టాప్ 2 కార్డ్స్ని టర్న్ చేసి ఇది ఇలా. సో ఇలా మీరు ఎంతసేపు అయినా 2 సార్లు చేయొచ్చు. మరి టాప్ 2 కార్డ్స్ టర్న్ చేసి, టాప్ 2 కార్డ్స్ టర్న్ చేసి, టాప్ ఒకవేళ ఇలా ఉంటే మళ్ళీ ఇలా ఇలా టర్న్ చేయండి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్
సో ఒకవేళ ఇలా ఉందా ఇలా వస్తుంది అనుకోండి, అయినా కూడా పర్లేదు. ఒకవేళ ఒకటి ఇలా ఒకటి ఇలా ఉంటే ఆ రెండు కార్డ్స్ని కూడా మళ్ళీ ఇలా టర్న్ చేయండి, టాప్ టూ కార్డ్స్ని మళ్ళీ ఇలా మిక్స్ చేయండి. సో ఈ ప్రాసెస్ మీరు మీకు కావాల్సినంత సేఫ్ చేయొచ్చు. టాప్ టూ కార్డ్స్ని టర్న్ చేయండి, ఇలా ఇలా కొన్ని కార్డ్స్ చేయండి, ఇట్లా ఇలా మిగతా వేసేయండి. సో వన్స్ మీరు అది చేయడం అయిపోయిన తర్వాత ఈసారి టూ కార్డ్స్ కాదు ఫోర్ కార్డ్స్ని టర్న్ చేయండి. సో ఇలా ఇలా ఫోర్ కార్డ్స్ ఇలా టర్న్ చేయండి ఒకటేసారి, తర్వాత ఇవి కింద వేయండి, మిగతా కార్డ్స్ తంపేయండి. సో మళ్ళీ ఇలా ఫోర్ కార్డ్స్ తీసుకోండి, ఈ ఫోర్ కార్డ్స్ని మళ్ళీ ఇలా ఇలా టర్న్ చేయండి, తర్వాత ఇది వేసేయండి, ఇలా ఇలా వేసేయండి. సో వన్స్ మీరు అది చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడే ఆస్ట్రాలజీ అనేది మనకు అవసరం వస్తుంది. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఒకవేళ మీ బర్త్డే కానీ ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఉంటే టూ కార్డ్స్ని టర్న్ చేయండి ఇలా. ఒకవేళ ఫస్ట్ ఫోర్ మంత్స్లో కాకుండా సెకండ్ ఫోర్ మంత్స్లో ఉందనుకోండి, సపోజ్ మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ ఫోర్ మంత్స్లో ఉంటే ఫోర్ కార్డ్స్ని టర్న్ చేయండి ఇలా, ఫోర్ కార్డ్స్ని ఇలా టర్న్ చేయండి. ఒకవేళ లాస్ట్ ఫోర్ మంత్స్లో ఉందనుకోండి, సపోజ్ లైక్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ లాస్ట్ ఫోర్ మంత్స్లో ఉంటే మీరు ఏమి టర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఉంటే టూ కార్డ్స్ని టర్న్ చేయాలి ఇలా, సెకండ్ ఫోర్ మంత్స్లో ఉంటే ఫోర్ కార్డ్స్ని టర్న్ చేయాలి ఇలా, ఒకవేళ లాస్ట్ ఫోర్ మంత్స్లో ఉంటే మీరు అసలు టర్న్ చేయాల్సిన అవసరం లేదు. నా బర్త్డే మే, సో అది సెకండ్ ఫోర్ మంత్స్లో ఉంది కాబట్టి, ఐ మీన్ మే, జూన్, జూలై, ఆగస్ట్ అనేది ఐ మీన్ ఫిఫ్త్ మంత్ కాబట్టి నేను ఫోర్ కార్డ్స్ని టర్న్ చేస్తాను ఇలా, ఇలా ఫోర్ కార్డ్స్ని టర్న్ చేస్తాను ఇది. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే అన్నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లో ఉన్నాయి, ఒక ఆర్డర్లో లేవు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న కార్డ్స్ అన్నింటినీ టూ పార్ట్స్గా డివైడ్ చేయండి ఇలా, వన్. ఇప్పుడు ఈ పోర్షన్ దీని మీద కానీ, అంటే ఈ పోర్షన్ దీని మీద కానీ పెట్టండి, అది మీ ఇష్టం, మీరు ఏ పోర్షన్ దీని మీద పెట్టచ్చు. కానీ పెట్టేటప్పుడు ఇలా ఇలా ఉల్టా చేసి ఇలా పెట్టండి, లేదంటే ఇది పెట్టాలనుకుంటే ఇది ఉల్టా చేసి ఇలా పెట్టండి. సో నేను నేను ఈ పోర్షన్ పెడతాను, ఈ పోర్షన్ ఇలా ఉల్టా చేసి దీని మీద పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నింటినీ మీ చేతిలో తీసుకోండి. ఇప్పుడు నేను మ్యాజిక్ అనగానే ఎగ్జాక్ట్గా మ్యాజిక్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి, మ్యాజిక్ అనే లెటర్లో ఫైవ్ వర్డ్స్ ఉంటాయి, ఎంఏజిఐసి. సో ఎగ్జాక్ట్గా మీ చేతిలో ఉన్న కార్డ్స్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ఉల్టా ఉంటాయి, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడే కాదు మీ చేతిలో ఉన్న కార్డ్స్లో కూడా ఎగ్జాక్ట్గా వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్ కార్డ్స్ ఉల్టా ఉంటాయి. అంతేకాదు ఆ ఉల్టా ఉన్న కార్డ్స్ అన్నీ ఒక కలర్ ఉంటాయి, చూడండి ఇక్కడ నా కేసులో అయితే ఆ ఉల్టా ఉన్న కార్డ్స్ అన్నీ రెడ్ కార్డ్స్ ఉన్నాయి, అండ్ మిగతావన్నీ బ్లాక్ కార్డ్స్. సో గాయ్స్ ఐ హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. నేను నెక్స్ట్ వీక్ కూడా మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రిక్ చూపించబోతున్నాను. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.